నమస్కారం. ముందుగా ఇవాళ చాలా చెప్తాను, ఎన్టీఆర్ మాల్ లో ఈరోజు వాల్యూ జోన్ ఇస్టోర్ ప్రారంభోత్సవాన్ని నా చేతుల మీద చేయడం అనేది నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను. వారికి మాకు ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. వాల్యూ జోన్ మన పట్టు వెంకటేశ్వర్ గారు అయితే రాజమౌళి గారు ప్రసాద్ గారు వాళ్ళు ఇంతకుముందు పడచ్చేరులో నేను వాళ్ళ స్టోరు మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది సెకండ్, ఇది రెండోది. అక్కడ 100,000 స్క్వేర్ ఫీట్, ఇక్కడేమో 170,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మన లిసిరెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు వారికి, అలాగే ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఆవిడ మన శేఖర్ గారు, విశేష సాయి శేఖర్ గారు, సాయి చేంజ్ శేఖర్ గారు, సో అందరు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. వాళ్ళ అంటే మనుషులు ఒక అభిరుచులు మారుతున్నాయి, అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే, అంటే అది పటంచెరు కావచ్చు లేకపోతే ఇక్కడ తారనాక కావచ్చు, మామూలు ఎక్కడైనా నాచారం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లాగే, లేకపోతే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటే అన్నా, భాషలు వేరైనా దేశాలు వేరు కాకుండా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు అన్న ఎన్టీఆర్. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా, బట్ మన మనసులో మన ఆలోచనలు అన్నీ ఒకటే, మనం తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి ఇవాళ. మరి ఇటువంటి అన్నీ అంటే ఈ ఒక మాల సృష్టిలో తెలివి, ఇటువంటి కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలోనైనా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతులు సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాళ్ళు మన ఆ దేశాల యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు అంటే మన తెలుగు వాళ్ళే. చాలా మనంతా గర్వపడవలసిన విషయం, యావత్ భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడ కొత్త కాన్సెప్ట్కి సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్నీ ఒకే చోట ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాప పోలీస్ శాఖ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా పెరుగుతాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి, మన శక్తి యువశక్తి దేశంలోనే యువతరానికి నాయకులు బహుతరానికి భారతదేశ మహాశక్తి యువకులు. మనం ఏదో ఇవాళ జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం మళ్ళీ అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాడికి యువత శక్తి తగ్గిపోయింది, వాళ్ళ తగ్గిపోయే అర్థం ముసలాడే. వాళ్ళ అడ్వైస్ కావాలి మరి, కానీ ఇంకా ముందు ముందు అంటే గడగొట్టు వాడే కాలగతికి నిలిచే ఆయుష్మంతుడు అన్నట్టు, ఇంకా ముందు ముందు ఆ వంశాన్ని కానివ్వండి లేకపోతే మన దేశపు పేరు ప్రఖ్యాతులు కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్నీ ఒక చోట లభ్యమయ్యి చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుడి వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట, అంటే ఒకటేమో మనకి ఫ్యాషను ఫన్ను అండ్ ఫుడ్డు ఈ మూడు ఒకే రూఫ్ కింద, అంటే ముందరూ వస్తే ఇక దానికి మనకి ఇక్కడే గడిచిపోతుంది అనమాట. మనం ఎప్పుడో ఎక్కడో విదేశాన్ని నేను ఎల్లప్పుడు చూసేవాడిని, చాలా ఊరు బయట ఉండే అలా ఉండడం వచ్చింది. ఎందుకంటే మనకు కూడా ఈ రద్దీలో నుంచి బయటపడి సరదాగా ఎప్పుడెళ్తామో ఎప్పుడెళ్తామో ఎగ్జైట్మెంట్, ఇవన్నీ ప్రమోషన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక డిజీల్యాండ్ ఉంది, డిజీ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో ఒక 30 మైళ్ళ దూరంలో ఉంటాయి పట్టణం, ముఖ్యమైన పట్టణానికి. అది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి
మరి అంతా ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత బటన్ చేతిలో ఆరో ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇక్కడంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం ఇదంతా రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ ఇక్కడ షూటింగ్ బైకుల్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్నీ ఇక్కడ లోకలే నేను అన్నీ పాత జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళు ప్రజలకి అందుబాటులో అన్నీ ఉండేలా కూడా ఇది కూడా ఒక సేవ చేయడం. ఇక్కడి నుంచి మనం ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం వాటిని కాకుండా ఈ ట్రాఫిక్లో పడి అన్నీ ఒక చోటే. అలాగే ఐవాళ్ళ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, ఆయన బండారి లక్ష్మారెడ్డి గారు, ఆయన ఎంతోమంది విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఆయన ఎంతవరకు ఎంతోమందికి ఎవరిని కాదని ఇటు అంటే వాళ్ళ ఆర్థిక స్థోమతలు బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆయన కోరారు నా సంస్థలతో ఆయన మనందరం కరతాల ధ్వనులతో ఆయన అభినందించాల్సిన విషయం ఇది. మనకు కావాల్సింది సేవ, సేవ దృక్పథం ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తున్నాను నేను. ఇవాళ ఆయన కూడా ముగ్గురికి నీ పేరేనమ్మా? కిరణ్ మా ఎవరు ఇది లోకల్ ముగ్గి ఎక్కడ? సరే వెరీ గుడ్. చాలా సంతోషం ఇలా ఆయన సహాయం చేయడం ఎవరు తోచిన విధంగా అంటే సొంత లాభం కొత్త మానుకో సమాజానికి మనం ఉపయోగపడాలి. అలా మనం భగవంతుడు ఇచ్చింది 10 మందికి పంచిపెట్టి 10 మందికి సేవ చేయడంలోనే ఈ జీవితం యొక్క పరమార్థం ఉంది. పైగా వాల్యూ జోన్ సూపర్ మార్ట్ అని పైన అభినందన పక్కన పెట్టుకున్నా కరెక్ట్ చేయడానికి. యువకుడు ఇందాకే యువకుడి గురించి మాట్లాడాక కదా చాలా సంతోషం. ఇంకా ఈ బ్రాంచ్లు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఇంకా పలు చోట్ల చెట్టుకి కొమ్మల్లాగా బాగా వ్యాప్తి చెందాలని మరోసారి కోరుకుంటూ పాత్రికేయులకు అలాగే ఇక్కడికి వచ్చేసిన అభిమానులు అందరికీ కన్స్యూమర్ స్కీమ్ అందరు కూడా వెండర్ స్కీమ్ అలాగే పోలీస్ శాఖ వారికి అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక ఒక కళారుగా ఆదరిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా అక్కడ హిందూ పూరు అలాగే ఇక్కడ ఒక బసవతారు క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా మరి అటు అన్స్టాపబుల్ ఎప్పటికప్పుడు మన మన పనులు పెట్టుకోవాలా? మన పని లేదని మనం నిరాశపడకుండా దేశం మనకి ఏం చేస్తుందని కాకుండా మనం దేశానికి ఏం చేసాం అది ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఒక విషన్, దాన్ని సాధించడానికి ఎన్ని అవరోధాలు అడ్డంకులైనా వాటిని అధిగమించి చివరి గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉండాలి. నిరాశ చెందొద్దు యువత, ఏదో ఉద్యోగాలు దొరకట్లేదు అన్నంతరం ఏదో అగత్యానికి బాధపడటం అది మిమ్మల్ని మిమ్మల్ని అవమానించుకున్నట్టే. ఎప్పటికైనా మంచి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది, ఇది కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క ఇటువంటి కాన్సెప్ట్స్తో ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త ఐడియాలతో మీరు ముందుకు కావాలి. అందరు కూడా ఒకసారి మరొకసారి అభినందనలు తెలియజేసుకో, ముఖ్యంగా మన పుట్టి వెంకటేష్ గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి ద్వితీయ యజ్ఞం లేకుండా ద్వితీయ అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చాలా